ఇది వచ్చేసి దశేరి చెట్టు. దశేరి 4 ఇయర్స్, దీని ఏజ్ 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు 5th ఇయర్లోకి కరెక్ట్గా స్టార్ట్ అయిపోయి ఒక 4 డేస్ అవుతుంది. ఇప్పుడు దీని ఏజ్ వచ్చేసి 4+ ఇయర్స్ అనమాట. అప్పుడు ఖాతా వచ్చేసి బాగానే ఉంది, ఒక 200 వరకు కాయ ఉంది. బట్ దశేరిలో ఏంటి అంటే ప్రతి సంవత్సరం దశేరి కాయదు, ఒక సంవత్సరం కాస్తుంది ఒక సంవత్సరం కాయదు. అందులో ఒక 2-3 సంవత్సరాల దాకా ఒక్కొక్కసారి కాయచ్చు కాయకపోవచ్చు, అది మన లక్ను బట్టి ఉంటుంది. అంటే మనం దశేరికి మాత్రం ఎంత ప్రాపర్గా మందులు వేసినా, అన్ని టైం టు టైం అన్ని మెయింటైన్ చేసినా కూడా ఒక సంవత్సరం కాయచ్చు కాయకపోవచ్చు అనమాట. అంటే దశేరిలో ఉందే అది. అందుకే ఇదేమో వచ్చినప్పుడు మాత్రం రేటు బాగుంటుంది. ఎప్పుడైనా సరే దశేరి మామూలుగా బెంగన్పల్లి 40-50 రూపాయలు నడుస్తున్నప్పుడు ఇది 100-120 అలా నడుస్తుంది కేజీకి మార్కెట్లలోనే. ఇంకా పండు పండిన తర్వాత ఇంకా ఎక్కువ ఉంటుంది. బట్ యాక్చువల్లీ మన తెలంగాణ ఆంధ్రాలో ఇటువైపు వచ్చేసేసి దశేరికి ఎక్కువ వాల్యూ ఇవ్వరు, అసలు రేట్ ఎక్కువ పలకదు. కానీ అదే ఇప్పుడు మనం ఈ చెట్లు మనం నార్త్ ఇదే పండ్లు మన నార్త్ వైపుకి పంపిస్తే చాలా ఎక్కువ రేట్ పలుకుతుంది అనమాట. కేసరి అయితే అసలు నార్త్ వైపు చాలా ఎక్కువ రేట్ వస్తుంది, తర్వాత దశేరికి వస్తుంది.